विलेकर मित्र नमस्कार सर करोना समय रिस्क मरी विलेकर सवेश मनस्फूर्ति धन्यवाद प्रोग्राम प्रिय मित्र संगारे एम एल మాజీ గవర్నమెంట్ వైప్ జగన్ రెడ్డి గారు ఏఐసిసి కార్యదర్శి ప్రియమిత్రుడు సంపత్ గారు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సరెడ్డి గారు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ పార్టీలో ఉన్న సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి టీజేఎస్ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న భవానీ గారికి అదే విధంగా అడ్వకేట్ రామ్మోహన్ గారికి స్పోక్స్ పర్సన్ రామ్మోహన్ గారికి స్మిత గారికి మదన్ మోహన్ మాజీ మంత్రి మదన్ మోహన్ గారి కోడలు స్మిత గారికి అదే విధంగా మాజీ ఎమ్మెల్యే పద్మావతి గారికి మరి దేవగత నాయకులు ప్రదీప్ గారు వచ్చిన మిత్రులందరికీ విలేకరుల మిత్రులకి అందరికీ నమస్కారం భవానీ గారు కొంతకాలం ఆస్ట్రేలియాలో నివసిస్తూ మరి అక్కడున్న భారతదేశంలో ఉన్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొని విద్యావంతులు చైతన్యవంతులు ఈ రాష్ట్రం ఈ ప్రజల బాగో గురించి నిత్యం తప్పించే వ్యక్తి మరి కొంతకాలం తెలంగాణ జనసమితిలో పార్టిసిపేట్ అయ్యి మరి తెలంగాణ జనసమితిలో ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషించి మొన్న పొత్తులో భాగంగా సిద్దిపేట నుంచి టీజేఎస్ క్యాండిడేట్గా కాంటెస్ట్ చేసి ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం మనస్ఫూర్తిగా యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారికి స్వాగతం పలుకుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో మీరు చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో మీకు సరైన గుర్తింపు గౌరవం స్థానం ఉండేటట్టుగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం. మిత్రులారా, నేను ఒక ముఖ్యమైన ప్రకటన చేయదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో మీడియాలో వస్తున్న విషయాన్ని దానికి పిసిసి ప్రయత్నిస్తున్నాను. దుబ్బాక నియోజకవర్గం నుంచి పార్టీ పోటీ చేయబోతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతున్నాం. దీనికి భిన్నంగా ఎవరన్నా ఏ అభిప్రాయం వ్యక్తం చేసినా అది వ్యక్తిగత అభిప్రాయంగా భావించాలి పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి టీఆర్ఎస్ పార్టీ కూడా ఏ సందర్భంగా ఏ ఎమ్మెల్యే స్థానం వేకెంట్ అయినా వాళ్ళు కూడా పోటీ చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు దుబ్బాకలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ సరే కార్యకర్త అభిప్రాయం మేరకు ఒక క్యాండిడేట్ అయితే తప్పనిసరిగా ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేస్తామని చెప్పి నేను స్పష్టంగా మనం చేస్తున్నాను. నేను డిసిసి అధ్యక్షుడు వారు మరి ఇక్కడ వారికి కూడా మనం చేస్తున్నా. ఇప్పుడు ఇమీడియట్గా మీరు మండలాల వారిగా మీటింగ్ పెట్టండి, ఉమ్మడి జిల్లాలో ముఖ్యులందరినీ కూడా ఆహ్వానించండి. తప్పనిసరిగా కొంత అక్కడ వివిధ కారణాల వల్ల గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్డ విషయం మరి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని దుబాకలో బై ఎలక్షన్స్ వరకు బలపరిచే విధంగా మీరు నిరంతరం కృషి చేయండి. పిసిసి తరఫు నుంచి కూడా మీకు అన్ని విధాలుగా మా సహకారం ఉంటుంది. మీరు ఒక రౌండ్ మండల్ పార్టీ మీటింగ్స్ పెట్టిన తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్ కార్యకర్తల మీటింగ్ పెట్టండి. తప్పనిసరిగా నేను కూడా హాజరవుతాను. మీరు ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులందరినీ కూడా దానికి అన్ని మీటింగ్స్లో మండల్ మీటింగ్స్లో కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్స్లో వారికి కూడా ఆహ్వానం పంపవలసిందిగా మీకు కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈ మధ్యకాలం రాష్ట్రంలో ఈ సందర్భంగా నేను మరోసారి మనవి చేస్తున్నా, మొన్న ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో
అంటే ఇవన్నీ చిత్తూరు జిల్లాకు సంబంధించిన విషయాలు కాబట్టి మనం చేస్తున్నాను. నర్సుగులు అనే ఒక చిన్న రైతు 13 గుంటల పొలాన్ని ప్రభుత్వం అధికార పార్టీ వాళ్ళు జబర్దస్తిగా లాక్కొని ఏదో రైతు వేదిక బిల్డింగ్ మీద కడతామని చెప్తే ఎంత దురదృష్టకరం. ఒక చిన్న దళిత రైతు ఆయన ఉన్న పొలం మొత్తం లాక్కొని అతనికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మేము నగర్లో మరో దళిత రైతు వారి పేరు కూడా నర్సింహులు. వారు ఈ ఇస్కా మాఫియా లారీల కింద దొంగపడ్డాడు. మరి మల్లారం అని భూపాల్పల్లి జిల్లాలో అక్కడ ఒక దళితుడు బహిరంగంగా కొట్టి చంపబడ్డాడు. అంతకుముందు మంతలి కాన్స్టిట్యూన్సీలో పోలీస్ స్టేషన్ లో ఒక దళితుడు పోలీస్ లాకప్ లో మరి అతను ఏమి చిత్రవదలకు గురి చేసిందో కానీ అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మధ్య ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దళిత మహిళకి సామూహిక అత్యాచారం మరి హత్య గురైంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా వరుసగా దళితులు గిరిజనులపై అత్యాచారాలు అవమానాలు హత్యలు జరుగుతుంటే ఒక్కనాడు కూడా ఒక్క విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం అత్యంత శోచనీయం, బాధాకరమైన విషయం. ఒక దిక్కు నర్సింహులది 13 గుంటలు లాక్కుంటే మరి ఏజెన్సీ ఏరియాలో అన్నింటిలో గిరిజన ప్రాంతాల్లో ఫోర్సిబుల్ గా మూడు భూముల విషయంలో కూడా గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ గారు ఈరోజు గద్దెనెక్కి సుఖంగా బతుకుతూ ఏలకోటు సంపాదించుకుని విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మరి ఎవరైతే అతను ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన భూమిక పోషించారో దళితులు గిరిజనులు బీసీలు మహిళలు సమాజంలోని అణగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలని అణచివేసే ప్రయత్నం నిత్యం జరుగుతున్న విషయం ఈ సంఘటన ద్వారా చాలా స్పష్టంగా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం మా మూల సిద్ధాంతం. సోనియా గాంధీ గారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మా మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సామాజిక న్యాయం. తెలంగాణలో దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీలు పొడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయ విషయంలో తప్పనిసరిగా మేము పోరాటం చేస్తాము. ఎక్కడ ఏం జరిగినా తప్పనిసరిగా మేము స్పందిస్తాము. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తాము. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత మోసం దగాకి దళితులు గిరిజనులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో గురేంద్రో ఒకసారి గుర్తు చేసుకుంటాం. 3 ఎకరాలు అన్నారు దళితులకి గిరిజనులకి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎక్కడ ఎకరం ఇచ్చిన పాపాన పోలే ఆ విషయం మాట్లాడతారు. మైనారిటీలకి గిరిజనులకి 12% రేషన్ అన్నారు. అసలు ఇప్పుడు ఆ హామీ అమలు చేయడం కాదు కదా, కనీసం కేసీఆర్ ఆ మాట కూడా ప్రస్తావన తీసుకురావడం లేదు.